విస్తృత పరిధిలో పరీక్ష పవిత్రత దెబ్బతిందని తేల్తేనే నీట్ యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. స్థాయిలో నీట్ యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్కు ఆదేశించగలమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై అత్యున్నత విచారణ చేపట్టింది. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. కాకపోతే విద్యార్థుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని సూచించింది. పరీక్షా కేంద్రం నగరాల వారీగా ఫలితాలను మాత్రమే వెల్లడించాలని చెప్పింది. కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. నీట్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. సొలిసిటర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారని, సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరికి ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. పిటిషనర్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి, పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులెన్ని, అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు అంటూ సీజేఐ ప్రశ్నించారు. పరీక్ష రాసిన 23 లక్షల మందిలో 100,000 మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారని, విస్తృత స్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే రీటెస్ట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని, దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపడితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1,563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలి అన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.